हाई गैस वेलकम बैक टू द चैनल नेन विकास थैंक यू सो मच वीडियो क्लिक चेसनंदुकु सो ई रोज़ मार्केट ए विधंगा उंटायंडि इट वाज़ रियली एक्सपेक्टेड मार्केट चाला मंची मनी कूडा इच्चेलिंदि अंड थर्ड बैच लो उन्न वाळ्ळु चाला फैंटास्टिक प्रॉफिट्स नि कूडा कंसिस्टेंट गा अर्न चेस्तूने उन्नारु अंड आ डीटेल्स अन्नी नेनु मीकु टेलीग्राम चैनल लो इक्कड अपडेट चेस्तू उन्नानु चूडंडि ఒకవేళ మీలో ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే 625 పీపుల్ ఉన్న సబ్స్క్రైబర్ బేస్ ఉన్న పీస్ఫుల్ ట్రేడింగ్ తెలుగులో జాయిన్ అవ్వండి ఎందుకంటే ఇందులో మరొక ఫేక్ ఛానల్ కూడా ఉందండి 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నట్టు వీళ్ళు ఇక్కడ అన్ని బిట్ కాయిన్కి సంబంధించి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఏదేదో పోస్ట్ చేస్తూ వీళ్ళు మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు ఇందులో మాత్రం జాయిన్ అవ్వకండి ద ఒరిజినల్ ఛానల్ ఈజ్ ఓన్లీ 625 సబ్స్క్రైబర్స్ ఉన్న టెలిగ్రామ్ ఛానల్ ఇందులోనే జాయిన్ అవ్వండి అండ్ ఈరోజు నేను ఇచ్చిన కాల్స్ పర్ఫార్మెన్స్ ఏంటో ఒకసారి చూద్దాము దెన్ లేటర్ ఆన్ రేపు ఏ విధంగా మనం ట్రేడ్ చేసుకోవచ్చో అది కూడా చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను కాల్స్ ఇచ్చాను జాన్ టు మార్చ్ గ్రూప్ ఇది 1,000 రూపీస్ గ్రూప్ ఇది ఓన్లీ 1,000 రూపీస్కి 3 మంత్స్ అనేది ప్రొవైడ్ చేశాను ఇప్పుడు ఈ గ్రూప్లో కొత్త వాళ్ళని అయితే యాడ్ చేయట్లేదు దయచేసి దాని గురించి రీచ్ అవుట్ అవ్వకండి వెరీ సూన్ ఇంకొక గ్రూప్ని నేను స్టార్ట్ చేయబోతున్నాను మీలో ఎవరైనా కాల్స్ ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం తప్పకుండా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఎక్కువ మెంబర్స్ ఇంట్రెస్ట్ ఉంటే నేను మీకోసం కూడా ఒక గ్రూప్ని స్టార్ట్ చేస్తాను అండ్ ఫస్ట్ కాల్ మీరు చూసుకున్నట్లయితే 10:33కి ప్రొవైడ్ చేశాను 18,000 పుట్ బై చేయమని చెప్పాను 174 to 170 ప్రైస్ మధ్యలో ఎస్ఎల్ వచ్చేసి 145 టార్గెట్ 1:1 అని చెప్పాను ఇక్కడ మీరు ఒక్కసారి చాట్లో చూడొచ్చు 10:33కి మార్కెట్ అనేది ఈ ఏరియాలో ఉందండి సో 170 to 174 మధ్యలో బై చేయమని చెప్పాను కానీ ప్రైస్ వచ్చేసి ఆ టైంలో 166లోనే ఉంది ఇంకొంచెం పైకి వెళ్ళింది సరే ఇట్స్ ఎ గుడ్ ప్రైస్ టు బై అని చెప్పాను ఒకవేళ 170 క్యాచ్ చేసిన లేదా 174కి మీరు బై చేసినప్పటికీ కూడా మీరు చూసినట్లయితే ఇట్ వెంట్ ఆల్ ద వే 210 వరకు వెళ్ళింది అండ్ ఇంకొక కాల్ చూసినట్లయితే సేమ్ మళ్ళీ ఇది ఒక రిస్కీ ట్రేడ్ కానీ ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకొచ్చని చెప్పాను 18,000 పిఈ 149 to 145 మధ్యలో బై చేయొచ్చు ఎస్ఎ 135 అని చెప్పాను విచ్ ఇస్ 750 రూపీస్ టార్గెట్ 1:1 కానీ ఇందులో మనకు చూసినట్లయితే ఈ ఏరియాలో ప్రొవైడ్ చేశాను నేను ఆల్మోస్ట్ టైమింగ్ మీరు చూడొచ్చు 12:04 ఓకే 12:04లో మీరు చూసుకున్నట్లయితే ఈ క్యాండిల్లో ప్రొవైడ్ చేశాను 148 నుంచి ఇట్ వెంట్ ఆల్ ద వే అప్ టు 181 సో ఇందులో రిస్క్ వచ్చేసి ఓన్లీ 15 పాయింట్స్ ఉండే రివార్డ్ మాత్రం మనం 148 నుంచి చూసుకుంటే 181 వరకు వెళ్ళింది సో ఇందులో 1:2 వచ్చింది చాలా మంచి ప్రాఫిట్ని ఎర్న్ చేశారు అండ్ అక్యురేట్ కాల్స్ని ప్రొవైడ్ చేశాను నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్లో రేపు ఏ విధంగా ట్రేడ్ చేయాలో చూద్దాం బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి సినారియో కొంచెం వేరియస్ సెంటిమెంట్గా కనిపిస్తుందండి ఫినాన్షియల్స్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ మీరు ఒకసారి చూడొచ్చు ఇక్కడ కాకపోతే నిఫ్టీలో ఈరోజు ఒక మంచి క్లోజింగ్ కూడా ఇచ్చింది మనకి ఇందులో మనం మాట్లాడుకున్నట్లయితే రిలయన్స్లో ఒక రివర్సల్ మనం ఎక్స్పెక్ట్ చేశాము అందులో కూడా చూస్తే ఒక రివర్సల్ వచ్చింది అండ్ నిఫ్టీ ఐటీ కూడా ఈరోజు మంచి పర్ఫామ్ చేసింది కాబట్టి మార్కెట్లో సో ఈ క్యాండిలే మనకి నిఫ్టీలో కూడా కనిపిస్తుంది సో రేపు ఏ విధంగా ట్రేడ్ చేయాలో చూద్దాం మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి 17,839 కింద ఓపెన్ అయితే ఫస్ట్ రెడ్ క్యాండిల్లోనే ఒకవేళ అది ఓపెన్ ఈక్వల్ టు లో అయితే మాత్రం ఇమీడియట్గా పుట్ని బై చేయాలి లేదు ఇదే ఏరియాలో ఒక గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయింది అండ్ మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకున్న తర్వాత సెకండ్ క్యాండిల్ కానీ రెడ్ ఓపెన్ అయింది అనుకోండి ఇమీడియట్గా క్యాండిల్ పైన మీరు ఫస్ట్ క్యాండిల్ పైన లేదా ఈ క్లోజింగ్ పైన ఈ క్యాండిల్ 18,789 పైన మీరు ఎస్ఎల్ పెట్టి ఈజీగా ట్రైల్ చేయొచ్చు ఫర్ ద ఫర్దర్ లెవెల్స్ అంటే ఏ లెవెల్స్ 17,800 అండ్ దెన్ లేటర్ ఆన్ 17,768 సో 1:2 అండ్ 1:3 అయితే ఈజీగా మీకు అచీవ్ చేయొచ్చు ఒకవేళ గ్యాప్ డౌన్ ఈ విధంగా ఓపెన్ అయితే లేదు మార్కెట్ ఒకవేళ మీకు ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి ఈ ఏరియాలో సేమ్ ఈ ఏరియా ఉంది కదా ఈ 2 రెడ్ క్యాండిల్స్ ఈ ఏరియాలో ఎక్కడ మార్కెట్ ఓపెన్ అయినా సరే 15 మినిట్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు సస్టైన్ ద మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అయ్యి అండ్ దట్ టు 17,898 పైన ఆల్రెడీ ఆ క్యాండిల్ ట్రేడ్ అయ్యి ఉండాలి అప్పుడే మీరు కింద ఒక స్టాప్ లాస్ పెట్టి 15 మినిట్స్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టి ఒక రిస్కీ ట్రేడ్ మీరు 1:2 ఈజీగా 17,939 అండ్ అలాగే 18,000 లెవెల్స్ని కూడా మీరు టార్గెట్గా పెట్టుకోవచ్చు ఆన్ ద కాల్ సైడ్ లేదు మరొక ఏరియాలో పుట్ని బై చేయాలంటే ఎనీథింగ్ 17,900 పైన మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి ఫస్ట్ రెడ్ క్యాండిల్ అండ్ అలాగే ఓపెన్ ఈక్వల్ టు లో ఫామ్ చేసింది అనుకోండి ఈ విధంగా ఇమీడియట్లీ మీరు పైన స్టాప్ లాస్ పెట్టాలి అండ్ ఫాలో త్రూలో క్లోజింగ్ అట్లీస్ట్ 17,855 అండ్ 17,830 లేదా 17,800 వరకు 1:2 టార్గెట్స్ని మీరు నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా ట్రేడ్ చేయాలో చూద్దాం లైక్ ఐ మెన్షన్ బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్గా కనిపిస్తుంది థింక్ మార్కెట్ 41,390 కింద ఓపెన్ అయ్యి ఆ క్యాండిల్ మీరు క్లోజ్ అయిపోయింది అనుకోండి రెడ్ క్యాండిల్ నెక్స్ట్ ఫాలో త్రూ సెకండ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ కానీ ఆ క్యాండిల్ని క్రాస్ చేయలేకపోతే ఇమీడియట్లీ మీరు పుట్ బై చేయాలి పైన స్టాప్ లాస్ పెట్టొచ్చు ఇది ఒక రిస్కీ ట్రేడ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనము రివర్స్లో బయ్యింగ్ కూడా కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు టిల్ ద ప్రీవియస్ డే క్లోజ్ కాకపోతే మార్కెట్ ఫ్లోలో వెళ్ళిపోతే మాత్రం మీకు ఈజీగా 41,100 అండ్ అలాగే 40,960 లెవెల్స్ టార్గెట్స్ అనేది విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లోనే మీకు అచీవ్ అయ్యే ఆపర్చునిటీ కనిపిస్తుంది ఫ్లాట్గా ప్రైస్ ఓపెన్ అయింది అనుకోండి
దాని తర్వాత మార్కెట్ ఈ ఏరియాలో 15 మినిట్స్ వెయిట్ చేస్తే మాత్రం తప్పకుండా మార్కెట్ ఇంకా అప్ ట్రెండ్ ర్యాలీ మరింత ఒక 300 పాయింట్స్ వరకు వెళ్ళే ఆపర్చునిటీ ఉంది. ఇక్కడ 41,864 అండ్ అలాగే 41,950 లెవెల్స్కి ఈ క్యాండిల్ తర్వాత మనము అప్రోచ్ అవ్వచ్చు. కాబట్టి ఈ ఏరియాలో మీరు స్టాప్ లాస్ పెట్టి ఒక కాన్ఫిడెంట్ ట్రేడ్ని తీసుకోవచ్చు, బికాస్ దిస్ ఇస్ ద డిమాండ్ ఏరియా. ఇక్కడ నుంచి ఎనీ టైం మార్కెట్ కూడా బౌన్స్ అవుతుంది, ప్రొవైడెడ్ ఓన్లీ 15 మినిట్స్ క్యాండిల్ అనేది హాల్ట్ చేయాలి. లేదు ఇదే ఏరియాలో మీకు ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత హోల్డ్ చేసింది అండ్ అలాగే బ్రేక్ డౌన్ ఇచ్చేసింది అనుకోండి, సో బ్లైండ్గా మీరు రేపు పుట్ స్ప్రెడ్స్ని వేసుకొని మాక్సిమం ప్రాఫిట్స్ని ఎర్న్ చేయొచ్చు, లేదా పైన స్టాప్ లాస్ పెట్టి మీరు పుట్ ఆప్షన్ని ఇన్ ద మనీ ట్రేడ్ చేయండి. 41,800, 42,000 ఇన్ ద మనీ పుట్ ఆప్షన్ని ట్రేడ్ చేయండి. అవుట్ ఆఫ్ ద మనీ పుట్ ఆప్షన్ ట్రేడ్ చేస్తే మీకు డీకే కూడా ఉంటుంది, బికాస్ టుమారో ఇస్ ద ఎక్స్పైరీ. కాబట్టి కొంచెం మీరు ఇన్ ద మనీ ట్రేడ్ చేస్తే యూ విల్ గెట్ ద మోర్ మనీ. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను గైస్. ఇన్ దట్ కేస్ డో నాట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రేపు మార్నింగ్ కలుస్తాను మీతో లైవ్లో.